కొబ్బరికాయ చిక్కినట్టు చక్కగా వీళ్ళకి ఏం దొరికింది ఏమని అడిగింది సుప్రీంకోర్టు. ఓకే వాళ్ళు ఏదో అఫిడవిట్ వేసారు, మొత్తం డబ్బులు రిటర్న్ ఇచ్చేసాను, కింద కోర్టు కూడా మొత్తం ఇచ్చేసారు కాబట్టి అని కొట్టేసింది. ఇవ్వలేదని మీ అనుమానం అని అడిగింది. అవునండి అన్నారు వెంటనే వీళ్ళు. అయితే వెరిఫై చేశారా? లేదు సార్, మమ్మల్ని చేయనివ్వలేదు, చేసిరండి బోర్డు. కోర్టు చెప్పింది చేయమని, సుప్రీంకోర్టు చేయడం బిగిన్ చేశారు. చేయడం బిగిన్ చేయగానే వీళ్ళు ఇక్కడ కోర్టుకు వెళ్ళారు, ఎట్టట చేస్తున్నారు వీళ్ళని. వీళ్ళు ఏమని చెప్పారు హైకోర్టుకి? ఇదిగోనైనా సుప్రీంకోర్టు తీర్పు, ఈ కారణంగా మమ్మల్ని ఏమంటే చేస్తున్నాం, అది మూసేశారు. ఆ లెక్కలు అడుగుతుంటే వీళ్ళు చెప్పట్లేదు సమాధానం, ఎవరెవరు డబ్బులు రిటర్న్ ఇచ్చారు, ఎంత ఫిక్స్డ్ వచ్చినాయి, ఎంత వెనక్కి ఇచ్చారు, ఇంకెంత మిగిలిందని. దాంట్లో మాకు ఒక అనుమానం ఉన్నది, ఓ 2-3 వేల కోట్ల రూపాయలు ఇళ్ళ దగ్గర మిగిలిపోయినాయి అని. అవి ఏంటనేది మేము వెరిఫై చేయాలి అంటే, సరే నిబంధనలకు విరుద్ధంగానే చేశారంటున్నారు కదా, అయితే వెరిఫై చేసుకోండి మీరు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి, అందులో అంతకుముందు మూసేశారన్నారు. కానీ వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, అరెస్ట్ చేయొద్దండి. ఇప్పుడు వీళ్ళు తనిఖీలు బిగిన్ చేశారు. తనిఖీలు బిగిన్ చేస్తే కొత్త లెక్కలు వచ్చినాయి ఇందులో. ఏంటది, ఇప్పటికీ డిపాజిట్లు కలెక్ట్ చేస్తున్నారు. అది ఎట్లాగా? మనం ఒక చిట్టేసి ఓ 10 నెలలు 15 నెలలు అయ్యాక మనం వల్ల కావట్లేదు అని వదిలేస్తాం, ఆ చిట్టు వేరే వాళ్ళకి పంపిస్తారు వీళ్ళు. ఆ అమౌంట్ మనం పే చేసేయాలి, ఆ లంసం అమౌంట్. అయితే చిట్టు 10,000 అనుకోండి, 7,000 8,000 నెలకు కట్టాల్సి వస్తుంది కదా. ఈ 10 నెలలకి 18,000 కట్టాలి, అంతేగాని 10-10 లక్ష కట్టం. మనకు ఆ 20,000 బోనస్, చిట్ బోనస్ అంటారు దీన్ని. అంటే ఈ దాన్ని ఏమంటారంటే ఫెయిల్డ్ చిట్స్ని కొంటాం మనం. ఇది